ఎప్పుడు సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు. నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెబితే ప్రజలు నమ్మట్లేదు. కనుక ఇప్పుడు సింపతి, నేను ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, ఆఖరి అవకాశం నాకు ఇవ్వండి, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని తను అడిగాడు కదా పోయిసారి. జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు, ఈయన ఇప్పుడు ఆఖరి అవకాశం ఇవ్వండి అని ఈయన అడుగు. ఈ సింపతి ఏదో క్రియేట్ చేద్దాం ప్రజల ముందు. అయ్యో పాపం, అయ్యో పాపం చంద్రబాబు ఒక్కసారి అడుగుతున్నాడు కదా, ఆఖరిసారి అని అడుగుతున్నాడు కదా అని ఏదో సింపతి. ఏమీ రాదు, దోచుకుని దాచుకున్నవాడి మీద సింపతి ఎందుకు వస్తుంది? ఒక నిజాయితీపోయిన రాజకీయ నాయకుడి మీద సింపతి వస్తుంది. దోచుకుని దాచుకుని అబద్ధాలు ఆడి మొత్తం కంపు కంపు చేసి రాష్ట్రాన్ని కబజెపితే రక్షకుడు అవుతావు అని ఆనాడు బీజేపీ కూడా. నీకు సపరేట్ కొత్త రాష్ట్రం ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, ఇతనైతే దేశాన్ని రాష్ట్రానికి రక్షకుడు అవుతాడు అనుకుంటే నువ్వు భక్షకుడు అయిపోతుంది, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసేవి, ఆంధ్ర రాష్ట్రం యొక్క విలువను మొత్తం తీసేసి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తీసేసి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా నిరంతరం నువ్వు సిద్ధాంతాల మీద విధానాల మీద పోరాడకుండా రాష్ట్రాన్ని అవమానపరుస్తూ ఆంధ్ర ప్రజల తెలుగు ప్రజల యొక్క పౌరుషాన్ని మా గౌరవని ఆ ఢిల్లీ వీధుల్లో ఇక్కడ ఏదో అయిపోయింది దీనిలాగా శ్రీలంకలాగా అయిపోయిందంటావు, యుక్రెయిన్ లాగా అయిపోయిందంటావు, ఎక్కడే దరిద్రం జరిగింది, ఆ దరిద్రం ఆంధ్రకు పోల్చి ఆంధ్ర యొక్క ప్రజల యొక్క పరువు మర్యాదలు తీసేసి వాళ్ళ గౌరవ మర్యాదలను భ్రష్టు పట్టించి మంట కలిపేసి తలెత్తుకుంటానికి కూడా వీల్లేకుండా నీ రాజకీయం కోసమని, నీ రాజకీయ పోరాటం కోసం, రాజకీయ పోరాటం రాజకీయంగా పోరాడు. రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానాలను గౌరవాలను ఎందుకు దెబ్బతీస్తావు? ఇదేదో అడుక్కుంటున్నారు ఇక్కడ, ఇది శ్రీలంకలాగా అయిపోయింది, దరిద్ర మాటలు నీచప మాటలు మాట్లాడుతూ నువ్వు సిద్ధాంతం మీద పోరాడవు. ఏ ప్రజల ముందు అతను తప్పు, ఈ సిద్ధాంతం ఇతను చేస్తున్న ఈ ప్రోగ్రాం కరెక్ట్ కాదు, ఇలా చేస్తే బెటర్, ఇలా చేయాలి అని చెప్పు. ప్రజలు హర్షిస్తారు, అబ్బా అనుభవం మీద చెప్తున్నాడు, అనుభవం మీద చెప్తాడు కరెక్ట్ కదా, ఇలా చేస్తే బాగుంటుంది. అంతేగాని మా నాశనం అయిపోయింది రాష్ట్రం, అడుక్కు తింటుంది రాష్ట్రం, బిచ్చగాళ్ళగా అయిపోయింది రాష్ట్రం, శ్రీలంకలాగా బిచ్చమెత్తుంది రాష్ట్రం, ఎందుకయ్యా రాష్ట్రం పరుగు తీస్తావు అట్లాగు? రాష్ట్రమే ఆ స్థితిలో ఏం లేదు, పాలన లేదు, పాలన సవ్యంగా జరగట్లేదు. అంతేగాని రాష్ట్రం ఇక్కడ ఆంధ్రలో ప్రతోడు అయ్యా బాబుని అడుక్కుంటలా, ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళి బిచ్చమెత్తుకుని బతకట్లా, ఆంధ్ర రాష్ట్రాన్ని బిచ్చమెత్తుకునే రాష్ట్రంలాగా అల్లరిపాలు చేస్తావు ఎందుకు? ఢిల్లీ వీధుల్లో ఆంధ్ర అంటే ఒక చీపుగాను చిల్లరతనంగా మా చూసేటట్టు ఎన్ని ప్రతిపక్షంగా కూడా దౌర్భాగ్యం. ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, విధానం లేకుండా ప్రజలు అతన్ని స్వీకరించే పరిస్థితులు లేదు. ప్రతి పాలకపక్షంలో ఉన్నప్పుడు భ్రష్టు పట్టిస్తుంది, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగు వాళ్ళ తెలుగు ప్రజల యొక్క పరువు మర్యాదలు రోడ్డు తీసి రోడ్డు మీద పెడుతున్నావు. ఇక్కడ ఏదో అడుక్కుతున్నాడు ప్రతి ఒక్కటి చెప్పపుచ్చుకుని బయలుదేరినట్టు ఏం మాట్లాయి? శ్రీలంకకి మనకి సంబంధం ఏంటి? శ్రీలంకలో ఉన్న పరిస్థితికి మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి సంబంధం, ఇక్కడ పాలనా వ్యవస్థ సరిగ్గా లేదు అది మాట్లాడు. ఈ వ్యవస్థలో తప్పులు ఎత్తి చూపు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పు. అంతేగాని ఇక్కడ ప్రజలందరూ అడుక్కుతింటున్నారు, దేహీయం తిరుగుతున్నారు, ఎందుకు తెలుగువాడి పౌరుషాన్ని దెబ్బ కొడతావు, తెలుగువాడి ఆత్మభావాన్ని ఎందుకు కించపరుస్తావు? ఈ దౌర్భాగ్యం ప్రజలు అందుకనే అసహించుకుంటున్నారు అతను. చిచి, ఇతను పదవి కోసం ఎక్కడికైనా దిగజారుతాడు, పదవి కోసం మామనే కాళ్ళు గడికి కన్యాదానం చేసిన మామనే వెనుపోటు పొడిచినాడు వీడు, ప్రజలకు వెనుపోటు పొట్టాలి దేనికైనా సిద్ధం, ప్రజల మర్యాద గౌరవం ఏం అవసరం లేదు అని తన పదవి కోసం ఏమైనా మాట్లాడతాడు, ఎంతకైనా తేజారుతాడని ప్రజలు అసహించుకునే స్థితికి వచ్చారు. కనుక అతను గెలిచే ప్రసక్తే లేదు. అందుకని ఈ సెంటిమెంట్ ఏదో వాడుతున్నాడు, ఈ సెంటిమెంట్ ఏం పనిచేయదు.